नमस्ते वेलकम टू फोरसाइट्स टीवी तेलंगाना एन्निकल नेपथ्यंलो जनसेन अधिनेता पवर स्टार पवन कल्याण राजकीय व्यूहं पै सर्वत्रा आसक्ति नेलकोंदे अटु एपीलो टीडीपी तो पोत्तु पेट्टुकुंटुन्नट्लु आयन इदिवरके प्रकटिंचारु अयिते अक्कड एन्निकलकु इंका 6 नेलल समयं उंदि तेलंगाणलो नवंबर 30न एन्निकलु जरगनुन्नायि इक्कड पोत्तुलपै मात्रं पवन कल्याण निन्न मोन्नटि वरकु क्लारिटी इव्वलेदु ताजा परिणामालनु चूस्ते इक्कड बीजेपी तो पोत्तु पेट्टुकुने अवकाशालु मेंडुगा कनिपिस्तुन्नायि दीनिकोसं आयन ढिल्ली वेळ నారని పార్టీ వర్గాలు తెలిపాయి। తొలుత తెలంగాణ ఎన్నికలలో సొంతంగా పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తెచ్చారు। 32 స్థానాలలో పోటీ చేయాలనుకుంటున్నట్టు ప్రకటించేశారు కూడా। పార్టీ నాయకుల అభిప్రాయాలను విన్న పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం కావాలని వారికి చెప్పి సముదాయించారు। జనసేన నేతల వైఖరిని గమనించిన బీజేపీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు। పవన్ కళ్యాణ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ భేటీ అయ్యారు। ఉమ్మడిగా जनसेन अधिनेता पवन कल्याण हस्तन वेलुतुन्नारन्न वार्ता बीजेपी तो जनसेन जट्टु कड़ुतुन्न अंचनालकु बलं चेकूरुस्तोंदि। अक्कड आयन बीजेपी अग्रनेतलतो चर्चलु जरिपागा दीनिपै क्लारिटी राडुंदि। अयिते तेलंगाणलो पवर स्टार अभिमानुल ओट्लनु दक्किंचुकोवडानिकि मरोवैपु एपीलो जनसेन मुंदरिकाल्लकु बंधं वेयडानिके बीजेपी पोत्तु एत्तुनु वेसिंदनि राजकीय विश्लेषकुलु चेबुतुन्नारु। एपीलो टीडीपी तो పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సుముఖంగా లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి। కానీ పవన్ కళ్యాణ్ వ్యూహం వేరే విధంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు। తెలంగాణలో పొత్తుకు ఇప్పుడు అంగీకరిస్తే భవిష్యత్తులో ఏపీలో బీజేపీని కలుపుకోవడానికి ఉపయోగపడుతుందని ఆయన అనుకుంటున్నట్టు తెలుస్తోంది। ఇప్పుడు పొత్తుకు తాను ఒప్పుకుంటే తర్వాత ఏపీలో పొత్తుకు బీజేపీ అగ్ర నాయకత్వంపై ఒత్తిడి తేవొచ్చని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు ఉందంటున్నారు। దీనివల్ల ఏపీ సీఎం అభ్యర్థిగా కూడా ప్రాజెక్ట్ అవడానికి అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నారు। మరి పవన్ వ్యూహం ఇదే అయితే ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి।